గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీకు ఈరోజు కరెంట్ అఫేర్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్, జూన్ 9. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం యుఏఈలో తన దౌత్య రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభించింది? ఆన్సర్, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ తర్వాత ఇటీవల ఏ రాష్ట్రంలో లిథియం నిల్వలు కనుగొనబడ్డాయి? ఆన్సర్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం వ్యర్థాల సేకరణపై అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని ప్రారంభించనుంది? ఆన్సర్, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో యొక్క మైకెల్ MICHEL మైకెల్ బాట్సి BATISSE బాట్సే అవార్డు ఏ రంగంలో ఇవ్వబడింది? యునెస్కో యొక్క మైకెల్ బాట్సే అవార్డు ఏ రంగంలో ఇవ్వబడింది? ఆన్సర్, పునరుత్పాదక ఇంధన స్వీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బిఐ తన ఇటీవల ద్రవ్య విధానం ప్రకారం 2023-2024 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్, 6.5%. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్ టైటిల్ను ఎవరు పొందారు? ఆన్సర్, టాటా గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్, జూన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షేపణిని DRDO ఇటీవల ఏ రాష్ట్రంలో విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్, ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, అమృత్ జనరేషన్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, మెటా, MBTA, మెటా ఇంటర్నేషనల్ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మహారాష్ట్రలో నోటి పరిశుభ్రత ప్రచారానికి స్మైల్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్, సచిన్ టెండూల్కర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, మీరు యూట్యూబ్లో ఒమేగా స్టడీ సర్కిల్ను సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు.